కలెక్టర్ గారు ఎంతనే ఉన్నారు కలెక్టర్ కలెక్టర్ కూడా కలెక్టర్ గారి కలెక్టర్ మొబైల్ ఫోటో తీసుకో సార్ ఒక్క నిమిషం సార్ 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 ఒక్క నిమిషం పట్టుకో పట్టుకోండి సార్ వాటర్ సార్ ఒక్క నిమిషం లాట్ ఆఫ్ ఏ పానీ వాటర్ హలో వాటర్ 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 క్యాన్ పానీ కా అరే పానీ పానీ కా పట్టుతారు ఇదా పానీ కా పానీ చలో మేడం మీరు కొంచెం బ్యాక్ మేడం కొంచెం మీరే పిలిచింది కాబట్టి వచ్చిన తెలంగాణకు హరితారం అనే కార్యక్రమం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మానస పుత్రిక కార్యక్రమం ఈ మూడో విడతలో నిన్నటి వరకు సుమారుగా 14 కోట్ల మొక్కల్ని నాటడం జరిగింది ప్రజలందరి భాగస్వామ్యం ఇది ముఖ్యమంత్రి గారి యొక్క సాహసోపేతమైన నిర్ణయం ఒక దృఢ సంకల్పంతో తెలంగాణ ప్రజలు అన్ని కులాలు అన్ని వర్గాలు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కొరకు ఏ రకంగా అయితే పోరాటం చేసి ప్రాణాలు కూడా ఎందరోమంది అమ్ములైనటువంటి ఈ ప్రాంతంలో తప్పకుండా ఇది ఒక యజ్ఞంలాగా తెలంగాణకు హరితారం కూడా అవసరం మరి ఇలా 33%
లీడర్ ఉన్నటువంటి దేశాల్లో మరి ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉన్నారు. మరియు ఈ తరం నష్టపోయినా రేపటి తరాలు మాత్రం ఈ రకంగానే కొనసాగితే అసలు మానవ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రతి ప్రాణం ఉన్నటువంటి జీవరాశులు కూడా బతికేటటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు అయితే వాతావరణ సమతుల్యత లేకపోవడం వలనే మరి అనేకటువంటి కరువులు కాటకాలు మరి మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటి కూడా ఒక దూరదృష్టితో ఆలోచించి ఒక మంచి దృక్పథంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు కాబట్టి ఈ మూడో విడతలో చాలా పెద్ద ఎత్తున ఫస్ట్ విడత కానీ సెకండ్ విడత కానీ అంతకంటే ఎక్కువ ఈరోజు ప్రజలలో ఒక మరి చైతన్యం వచ్చింది. నిజంగా ఇది ముఖ్యమంత్రి గారు చెప్పేది, ఇది మన బాధ్యత, ఇది మన కొరకే, మన బిడ్డల కొరకే. ఎట్టయితే మన బిడ్డల్ని మరి పెంచి పోషించి సంరక్షించుకుంటున్నామో మనం కూడా మన ఇండ్లలో కానీ మన పొలాల గట్టపైన కానీ ఎక్కడ ఖాళీ స్థలాలున్నా అక్కడ మొక్కలు నాటాలి. నాటినటువంటి మొక్కని రక్షించుకుంటేనే మన బిడ్డలు రేపు మరి సుఖంగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి మరి మూడో విడతలో గొప్పగా పాల్గొంటూ ఉన్నారు. అందుకొరకు ఇంకా కూడా ఈరోజు పాఠశాలలో కావచ్చు ప్రతి విద్యార్థి పేరు మీద ప్రతి విద్యార్థి బర్త్డే రోజున మనం కూడా కేకులకు మరి బొక్కెలకు మరి సస్తువానికి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెంచుకుందాం. అందరూ కూడా వన ప్రేమికులు అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మరి వనాలను పెంచుకుంటేనే మనం బతకగలుగుతాం అనేటటువంటి కాన్సెప్ట్ తోటి ఒక మైండ్ సెట్ తోటి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున మరి పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు, భాగస్వాములు అవుతూ ఉన్నారు. ప్రజలందరికీ కూడా మరొకసారి హరిత నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మంచిర్యాల జిల్లాలో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు జోగురామన్న గారు హరితహారం ఫేజ్ 3 కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే ఈరోజు మంచిర్యాలలో స్మృతివనం రాళ్లవాగు పక్కన ఏర్పాటు, అదేవిధంగా గాంధారి వనంలో డీర్ పార్క్ ప్రారంభోత్సవం, అదేవిధంగా ఈరోజు చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కిష్టంపేట గ్రామంలో మియావకి అనేటటువంటి జపాన్ తరహా ప్లాంటేషన్ విధానాన్ని కూడా వారు ప్రారంభించడం జరిగింది. దాని తదనంతరం జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో కూడా సింగరేణి ఆధ్వర్యంలో ప్లాంటేషన్ కార్యక్రమంలో గౌరవ మంత్రి గారు, విప్ గారు, ఎమ్మెల్సీ గారు, కలెక్టర్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు మేమంతా కూడా పాల్గొనడం జరుగుతుంది. దీని తదనంతరం కూడా బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తాండూరులో వారు ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇందాక గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది వాళ్ళ చాలా పెద్ద సబ్జెక్టుగా ప్రపంచవ్యాప్తంగా మారిపోయింది. ఏ ఇద్దరు దేశాధ్యక్షులు, ఏ ఇద్దరు ప్రధానమంత్రులు కలుసుకున్నా ఫస్ట్ దాని గురించే మాట్లాడుకునేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఒకప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలవనప్పుడు 33% పైగా గ్రీన్ కవర్తో చాలా అద్భుతంగా ఉండే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిసిన పాపానికి 33% గ్రీన్ కవర్ 24% కుదించబడ్డది. వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెద్ద ఎత్తున దాదాపు 230 కోట్ల మొక్కల్ని తెలంగాణలో నాటడం ద్వారా మళ్ళీ తెలంగాణ గ్రీన్ కవర్ని 33% పైగా పెంచాలనేటటువంటిది ఒక బృహత్తరమైనటువంటి యజ్ఞం లాంటి కార్యక్రమం ఈ హరితహారం. హరితహారం ఫేజ్ 1 ఫేజ్ 2లో కోట్లాది మొక్కలు నాటినం. ఇప్పుడు ఫేజ్ 3లో ఇప్పటికే దాదాపు 14 కోట్ల పైచిలుకు మొక్కలు రాష్ట్ర వ్యాప్తంగా నాటినం. ఈ కార్యక్రమాన్ని దసరా వరకు కూడా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తూ ఉన్నాం. సో దాంట్లో భాగంగా ఉన్న అడవుల పరిరక్షణ, ఉన్న చెట్ల సంరక్షణ, దాంతోపాటు కొత్తగా కోట్లాది మొక్కల నాటడం అనేటటువంటి ఈ 3 అంశాల ప్రాతిపదికన ఈ హరితహారం కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇవాళ ఒక హరిత ఉద్యమం తెలంగాణలో చాలా గొప్పగా కొనసాగుతూ ఉంది. గతంలో బ్రెజిల్ దేశంలో, చైనా దేశంలో గోబీ ఎడారి విస్తరణకు అడ్డుకట్ట వేయడానికే మ్యాసివ్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ప్రపంచంలో 2-2 జరిగినాయి. ఆ 2 తర్వాత ప్రపంచంలో మ్యాసివ్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఎక్కడైనా జరుగుతూ ఉందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే కావడం మనందరికీ కూడా గర్వకారణం. కాబట్టి భవిష్యత్ తరాలకు బంగారు తెలంగాణను అందించాలంటే ఆ తెలంగాణ ఆకుపచ్చ తెలంగాణగా, అద్భుతమైనటువంటి తెలంగాణగా, ప్రకృతి అందాలతో కూడినటువంటి ఒక సమతుల్యత పర్యావరణ పరిరక్షణ సాధించిన తెలంగాణగా అది తీర్చిదిద్దబడాలంటే ప్రతి ఒక్కరం తల్లి, పిల్ల, బిడ్డ, పెద్దలు, చిన్న చితుక, ముసలి ముతుక ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాంటేషన్ కార్యక్రమంలో, ఈ హరిత ఉద్యమం కార్యక్రమంలో
పెద్ద ఎత్తున పాల్గొనాలని మేము కూడా అందరం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ మంచిర్యాల జిల్లాలో చాలా అద్భుతంగా ఈ హరితహారం కార్యక్రమం గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా ఇక్కడ స్థానిక డిఎఫ్ఓ ప్రభాకర్ గారు వారి ఆధ్వర్యంలో మంచి జరుగుతూ ఉంది. ఇవాళ వారు ఏదైతే జపాన్ తరహా ప్లాంటేషన్ విధానం చెప్పినారో అదొక వినూత్నమైనటువంటి ఆలోచన, కలెక్టర్ గారి ఆలోచన. సో అది ఇక్కడ మేము కిష్టంపేటలో చెన్నూరులో ఇవాళ లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించడం, దాని సక్సెస్ తీరును బట్టి ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేయాలనేటటువంటిది గౌరవ మంత్రి గారు, మా కలెక్టర్ గారు, మా అందరి యొక్క ఆలోచన. ఆ పద్ధతిలో ఒక ఎకరంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 మొక్కలు నాటే పరిస్థితి ఇవాళ లేదు. ఈ తరహా విధానం ద్వారా దాన్ని తీసుకొచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మీటర్ స్థలం లోపలనే 2-3 మొక్కలు నాటేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జపాన్ తరహా విధానం. సో అది ఇక్కడ సక్సెస్ అయితే దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగించాలని మేము అనుకుంటా ఉన్నాం. ఇప్పటికే సీడ్ బాల్ తరహా ప్లాంటేషన్ విధానం, ఇంకా అనేక రకాల కొత్త తరహా విధానాలు వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా తీసుకొని ముఖ్యమంత్రి గారు ఏదైతే లక్ష్యాన్ని పెట్టినారో 230 కోట్ల మొక్కల పెంపకం అనేటటువంటిది, ఆ దిశగా మేమంతా కూడా కలిసికట్టుగా ముందుకు పోదాం. మీడియా ద్వారా నేను కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన పిల్లలకు ఎంత గొప్ప చదువులు చెప్పించినా, మన పిల్లలకు ఎంత గొప్ప ఆస్తులు అందించినా పర్యావరణ పరిరక్షణ ద్వారా మాత్రమే, వాతావరణంలో సమతుల్యత సాధించడం ద్వారా మాత్రమే పిల్లలకు ఒక మంచి తెలంగాణను, ఒక మంచి వాతావరణంతో కూడినటువంటి తెలంగాణను అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ దిశగా తల్లిదండ్రులు, పెద్దలు అందరూ కూడా ఈ హరిత ఉద్యమంలో గొప్పగా భాగస్వాములు కావాలని కోరుతూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా గౌరవ మంత్రివర్యులు జోగిరామన్న గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై హరితారం, జై హరితారం, జై. శ్రీకాంత్ ఫ్లెక్సీ పెట్టుకుంటాం మరి, ఫ్లెక్సీ పెడతాం మరి, హరితహారం పెట్టద్దు కానీ ఇది ఉండేది హరితహారమే. Because we are green energy water cell, which is not produced because of